Go. రాష్ట్రంలో వైసీపీ శ్రేణులు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో లైట్లు ఆర్పి ఓట్లు మాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఆరోపించారు. వాలంటరీ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడుతుందని హిందూపురం మాజీ ఎంపీ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిమ్మల కిష్టప్ప ఆరోపించారు. నాలుగో విడత ఆఖరోజు నామినేషన్ లో భాగంగా గోరంట్ల పట్టణంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున వారి ఊరేగింపు నిర్వహించి స్థానిక పంచాయతీ సర్పంచ్ దేవరకొండ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. ఈ సందర్భంగా ఇక ఈ కార్యక్రమాలకు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, మాజీ రాష్ట కురుబ కార్పొరేషన్ చైర్మన్, యువజన నాయకులు నిమ్మల శేఖర్, నిమ్మల చంద్రశేఖర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని కన్యక పరమేశ్వరి ఆలయంలో నాయకులు పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజల అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ద్విచక్ర వాహనాలలో కాన్వాయ్గా వచ్చారు. ర్యాలీలో నిమ్మల కిష్టప్ప టీడీపీ శ్రేణులు కొత్త ఉత్సాహాన్ని నింపింది. అడుగడుగునా కేరింతలో నినాదాలతో హోరెత్తించారు. గత కొంతకాలంగా నిమ్మల కిష్టప్ప బీకే పార్థసారథులు కొంచెం దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా ఆ ఇద్దరు ఏకం కావడంతో పార్టీ శ్రేణుల్లో మరింత మనోధైర్యం పెరిగిందని అభిప్రాయపడ్డారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు టీడీపీ ధర్మ బలపరిచే దేవరకొండ రంగమ్మ చేత మండల కన్వీనర్ సోమశేఖర్, గిరిధర్ గౌడ్, ఉమాశంకర్, హరి తదితరులు నామినేషన్ వేయించారు. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు, పార్టీకి అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు, ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర సౌధానికి పునాదులు, అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. మనమంతా కూడా చూసాం, పంచాయతీ ఎన్నికలు అంటేనే ప్రభుత్వం భయపడి పారిపోయింది. అయినా కూడా అడుగడుగున ఎన్నికలు జరగకూడదని ఎన్నికల కమిషనర్ గారు రమేష్ కుమార్ గారికి అడ్డంకులు సృష్టించడం, అదేవిధంగా ఆయన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి కోర్టుకి వెళ్ళడం, కోర్టులో కూడా మొదటి బెంచు ప్రభుత్వానికి అనుకూలంగా రావడం, రెండవ బెంచ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడం, దాని మీద కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో కూడా ఈ ప్రభుత్వానికి చెంపపెట్టుగా తీర్పు ఇవ్వడం జరిగింది. అదే క్రమంలోనే
మూడు నాలుగు విడతలు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా మన పెనుగొండ నియోజకవర్గంలో నాలుగవ విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రోజుతో నామినేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. అదేవిధంగా 21వ తారీఖున పోలింగ్ జరుగుతుంది. అయితే రాష్ట్రంలో చూస్తున్నట్టయితే, సరళిని చూసినట్టయితే మనం చూసాం ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని అయితేనేమి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులైతేనేమి అందరూ కూడా అడుగడుగున అడ్డుకుంటూ ఈరోజు యథేచ్ఛగా తైలాలు పంచుతూ ముఖ్యంగా వాలంటీర్ల ద్వారా అవన్నీ పంచుతూ ఉండడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లైట్లు ఆర్పేసి కూడా చాలా వరకు కూడా కొన్ని కేంద్రాల్లో 5 ఓట్లు 6 ఓట్లతో కూడా గెలుపొందడం జరిగిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ప్రభుత్వ దుర్వినియోగానికి పాల్పడడం జరుగుతూ ఉంది. అయితే ఒక నైతిక స్థైర్యం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ చూసినా అందరూ కూడా క్యాడర్ అయితేనేమి నాయకులు అయితేనేమి ముందుకు రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు నామినేషన్లు కూడా ముఖ్యంగా క్యూ లైన్లో నిలబడి ఓటర్స్ ఏ విధంగా ఓట్లు వేసే దానికి నిలబడతారో ఆ విధంగా ఈరోజు నామినేషన్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. మనం చూసాం 150 స్థానాలు వైఎస్ఆర్ పార్టీకి వచ్చినా అదేవిధంగా ఆ రోజు చూస్తే అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా అన్ని వ్యవస్థలను కూడా అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చూసినట్లయితే 20 నెలల కాలంలో చూస్తే ఈ ప్రభుత్వం ఒక దౌర్జన్యకరమైనటువంటి పాలన, అవినీతి పాలన, అస్తవ్యస్తమైనటువంటి పాలన జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. లేకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు, మా భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు నాశనమవుతుందని అందరూ ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మా క్యాడర్లో కూడా నూతన ఉత్సాహం వచ్చింది. అదేవిధంగా ఈరోజు గోరంట్ల పట్టణంలో కూడా చూస్తే వేలాది మంది ఈరోజు ఓట్లు వేసేదానికి ఒక ర్యాలీలుగా వెళుతూ ఈరోజు నామినేషన్లు కూడా వేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా క్యాడర్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎలాంటి కష్టాలైనా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ కూడా మీకు అండగా ఉంటుందని మీరు నిర్భయంగా ఈరోజు ఎన్నికల్లో ప్రచారం చేసుకోండి, ఓట్లు వేయించండి. తప్పకుండా మన ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా విజయటంకం రోధిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా పోలింగ్ ముందు రోజు 2 రోజులు ఈ వాలంటీర్స్ అందరినీ కూడా కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాలంటీర్స్ దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా కౌంటింగ్ రోజు కూడా మన కార్యకర్తలు నాయకులు కూడా బాగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా లైట్ తార్పేసి వాళ్ళ ఫలితాన్ని కూడా ప్రకటించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా టార్చ్ లైట్లు కూడా తీసుకుని వెళ్ళండి, చార్జింగ్ లైట్లు కూడా తీసుకుని వెళ్ళి ఆ ఓటింగ్ అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా అందరూ కూడా ధైర్యంగా పోరాడదాం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఎవరికి ఉండే హక్కులు వాళ్ళకు ఉన్నాయి, పార్లమెంటు కావచ్చు, శాసనసభకు కావచ్చు, లేదా ఎన్నికల కమిషన్ కావచ్చు, ఎవరికి ఉండే అధికారాలు, ఎవరికి ఉండే హక్కులు రాజ్యాంగం ప్రకారం సంక్రమించాయి. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి హక్కులు వాళ్ళు చేజిక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు. మేము చెప్పిందే జరగాలని శాసించే ప్రయత్నం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరగాలనేది మేమే శాసించాలనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. చిట్ట చివరిగా ఎన్నికల కమిషన్ ఉండేటువంటి అధికారాలను కూడా చేజిక్కించుకొని మేమేం చెప్తే ఎన్నికల కమిషన్ కూడా అదే వినాలనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. చిట్ట చివరిగా న్యాయస్థానాలు కలుగు చేసుకుని ఎన్నికల కమిషన్కు ఉండేటువంటి అధికారాలని చెప్పి ఎన్నికలు పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తూ ఉందా లేదా ప్రజాస్వామ్యం ప్రకారం జరుగుతూ ఉందా లేదా అనేటువంటిది దాన్ని బట్టి అర్థమైపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏ విధంగా ఎన్నికలు వచ్చాయి, ఎంత ఒత్తిడి మేరకు ఎన్నికలు వచ్చాయి, చివరికి న్యాయస్థానాలు కలుగు చేసుకుంటే ఎన్నికలు వచ్చాయనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. అయినా ఈ ప్రభుత్వం ఏదో ఒక రకంగా కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి తమ అభ్యర్థులని వాళ్ళ పార్టీ తరఫున లేదా వాళ్ళ పార్టీ మద్దతు ప్రకటించినటువంటి అభ్యర్థులు ప్రకటించుకోలేనటువంటి కుట్రతో ముందుకు పోతా ఉంది తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాము, ఎవరైతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైతారో వాళ్ళే మనం గౌరవిద్దామనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టంగానే తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగానే ఈరోజు ఎక్కడ చూసినా కూడా వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. ఈ రాష్ట్రంలో చాలా వరకు వాలంటీర్ వ్యవస్థ ఏకపక్షంగా పనిచేస్తుంది అనేది అందరికీ అర్థమవుతా ఉంది. ఇటువంటి సందర్భంలో బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాలంటీర్ వ్యవస్థే కాదు, చిట్ట చివరిగా ప్రభుత్వం కలుగజేసుకున్న
మీ అందరికీ తెలిసిన విషయమే ఒక మంత్రి ఏ విధంగా ఎంటర్ అయ్యాడు మంత్రి ఏ విధంగా ఎన్నికల కమిషన్ ని విమర్శించాడు చిట్టచివరిగా ఆయన జరిగినటువంటి పరాభవమేమైనటువంటి విషయాలు మనందరికీ తెలిసినటువంటివి ఆ విధంగా చిట్టచివరిగా ప్రభుత్వమే కలుగు చేసుకున్నా ప్రభుత్వంలో పెద్దలే కలుగు చేసుకున్నా ఎవరు కలుగు చేసుకున్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అఖండమైనటువంటి విజయం మరి కలుగుతా ఉందంటే దానికి కారణం ప్రజాస్వామ్యం ఈ రోజు ఎన్నికల కమిషన్ నిక్కచ్చిగా పనిచేస్తా ఉంది కాబట్టి నిక్కచ్చిగా పనిచేసేటప్పుడు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏమి జరిగినా ఒక ఎన్నికల కమిషన్ ఫిర్యాదు పోతే ఒక క్షణంలో ఎన్క్వైరీ మొదలైతా ఉంది కాబట్టి అభ్యర్థులు పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అయినా చాలా స్థానాల్లో మనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ మేరకు కరెంట్ ఆఫ్ చేయడము కట్టలు ఎగబెట్టడము ఒకసారి 170 ఒక మెజారిటీ ఒక పార్టీకి మెజారిటీ వచ్చిందంటే ఇంకో పార్టీ 17 మళ్ళీ రీకౌంటింగ్ చేస్తే 17 ఎట్లా వస్తాయి ఏ విధంగా వస్తాయి అంటే ఈ ప్రభుత్వము ప్రభుత్వ అధికారులకు ఇచ్చినటువంటి డైరెక్షన్ కాదా ఈరోజు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భయపెట్టినటువంటి విషయాలు ఇవి చూస్తూ ఉంటే మనకు అర్థమైతా ఉండలేదా కాబట్టి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుందాం ఎవరైతే ప్రజల అభిమానం పొంది గెలుస్తారో వాళ్ళను మరి గౌరవించేటువంటి పరిస్థితిని తీసుకొస్తాం అదేవిధంగా ఈరోజు ఒక పేద కుటుంబం నుంచి వచ్చింది ఒక ఎస్టీ కుటుంబం నుంచి వచ్చింది గతంలో ఎన్నోసార్లు ప్రజలు వాళ్ళకు అనుకూలంగా తీర్పించారు ఒకసారి ఎంపీటీసీ కావచ్చు ఒకసారి పంచాయతీ వార్డు మెంబర్ కావచ్చు ఈ విధంగా ఎన్నిసార్లు పోటీ చేసినా గోరంట్లలో ఉండేటువంటి ప్రజలు మరి మద్దతు పలికి వాళ్ళకు గౌరవించి విజయాన్ని సాధి మరి ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా అదేవిధంగా వాళ్ళ కుటుంబం మీద ఉండేటువంటి గౌరవం వల్ల కావచ్చు ప్రేమాభిమానాల వల్ల కావచ్చు తప్పకుండా రంగమ్మకు మెజార్టీ ఇచ్చి తీరుతారని ప్రజల్లో ఆ విధంగా ఆదరాభిమానాలు ఉన్నాయని మేము తప్పకుండా ఆమె విజయాన్ని కాంక్షిస్తూ ప్రజలు కూడా కాంక్షిస్తారని కోరుకుంటాం. Audio Jungle.